మామా కోడలు రచన టీవీ లక్ష్మి గారు. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. రామానికి నిద్ర రావటం లేదు. మనసంతా చాలా టెన్షన్గా ఉంది. తండ్రి తన ప్రేమను అంగీకరిస్తాడా? ప్రేమ అనే మాట అంటేనే ఆయనకి చాలా అసహ్యం. ప్రేమ వివాహాలను అసలు సమర్థించరు. ఈ విషయం తనకు బాగా తెలుసు. కానీ తన ప్రమేయం లేకుండానే ప్రేమలో పడ్డాడు. ఏది ఏమైనా విజయను తాను వదులుకోలేడు. ఒకవేళ తండ్రి తన ప్రేమను ఒప్పుకోకపోతే ఆయన మాటను కాదని తను విజయను పెళ్లి చేసుకోగలడా? ఆ ఆలోచనే భరించలేకపోయాడు రామం. తల్లిదండ్రులకి తనకి మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రాలేదు. తన ఇష్టాన్ని వాళ్ళు ఎప్పుడూ కాదనలేదు. అలాగే వాళ్ళ అభిప్రాయాన్ని తను గౌరవించేవాడు. ప్రతి మనిషికి జీవితంలో పెళ్ళి చాలా ముఖ్యమైన ఘట్టం. అలాంటి పెళ్లి విషయంలో తను ఏం చేయాలి? ఇష్టపడే విజయను పెళ్లి చేసుకుని తన సుఖం తాను చూసుకోవాలా, లేక పెద్దవాళ్ల మాటలకు విలువివ్వాలా? ఎటూ తెలుసుకోలేకపోతున్నాడు. తన ప్రేమ సంగతి చెప్పగానే ఏమీ మాట్లాడలేదు తండ్రి. ఆలోచించి ఏ సంగతి రేపు చెప్తాను అన్నాడు. పక్క గదిలో రాజారావు కూడా ఇదే సంగతి ఆలోచిస్తున్నాడు. ప్రతి పనికి నాన్నగారు ఏం చేయమంటారు అని తన అభిప్రాయం అడిగే రామం, నేను విజయను ప్రేమిస్తున్నాను నాన్నగారు అంటూ ఎంతో ధైర్యంగా చెప్పాడు. తన కుటుంబానికి ఈ ప్రేమ అనేది ఒక శాపమా? ఈ ప్రేమే గతంలో తన ఒక్కగానొక్క చెల్లెల్ని తన నుంచి దూరం చేసింది. ఇప్పుడు కొడుకు చెల్లెలు గుర్తురాగానే రాజారావు మనసు గతం వైపు పరుగుతీసింది. సీతాపతి జానకిలది అన్యోన్య దాంపత్యం. వాళ్ళింట్లో భార్యాభర్తల మధ్య కీచులాటలు లేవు. పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడటమూ లేదు. సీతాపతి జానకీల దాంపత్య ఫలాలే రాజారావు సుజాత. సీతాపతి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఉన్న దాంట్లో అందరూ తృప్తిగా ఆనందంగా గడిపేవారు. ఓ సినిమా కవి రాసినట్టు వాళ్ళది, మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగాల్లుకున్న పొదరిల్లు మాది వాళ్ళ సంసారం. సీతాపతి జానకి ఇద్దరు కలిసి కనే కళ ఒక్కటే, రాజారావుని పెద్ద చదువులు చదివించడం, సుజాతకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం. వాళ్ళ కుటుంబాన్ని చూసి ఆ దేవుడికి కూడా ముచ్చటగా అనిపించేదేమో, ఒకసారి వాళ్ళని చూడాలని సీతాపతిని జానకిని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. బంధువులింట్లో పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ బస్సు యాక్సిడెంట్లో సీతాపతి జానకి మరణించారు. అది మామూలు కారణం కాదు. మనుషులు పూర్తిగా కాలిపోయి బూడిద మాత్రమే మిగిలింది. 2 రోజుల్లో తిరిగి వస్తాము, చెల్లి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిన తల్లిదండ్రుల్ని బూడిద కుప్పలుగా చూసిన రాజారావు గుండె పగిలిపోయింది. ఏం చేయాలో, బతుకు ఎలా గడపాలో కూడా అర్థం కాలేదు. భవిష్యత్తు చీకటి గుహలాగా కనిపించింది. కళ్ళల్లో తడి ఆరకుండా ఏడుస్తున్న చెల్లెల్ని ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు. బంధువుల సహాయంతో ఎలాగోలా చదువు పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు రాజారావు. తల్లిదండ్రులు పోయాక సుజాత బాధ్యత రాజారావు తీసుకున్నాడు. చెల్లెల్ని చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయటమే తన ధ్యేయం అనుకున్నాడు. తల్లిదండ్రులు తనతో చెప్పిన చివరి మాట, చెల్లి జాగ్రత్త, వాళ్ళు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేయాలి. ఏ పని చేయాలన్నా ముందు సుజాత గురించి ఆలోచించేవాడు. సుజాత పెళ్లి కోసం ప్రతి నెల కొంత డబ్బు అకౌంట్లో వేసేవాడు. చెల్లెలి పెళ్లి సంప్రదాయం ప్రకారం జరగాలి. ముందుగా తను పెళ్లి చేసుకుని తన భార్యతో కలిసి కన్యాదానం చేయాలి. ఇలా ఎప్పుడూ సుజాత గురించి ఆలోచించేవాడు రాజారావు. చివరికి తన పెళ్లి విషయంలో కూడా చెల్లెలి గురించి ఆలోచించి పెద్దగా చదువులేని పేద పిల్ల సీతను పెళ్లి చేసుకున్నాడు. అయితే అలాంటి పిల్ల అయితే సుజాతతో కలిసిపోతుంది అనుకున్నాడు. రాజారావు నమ్మకాన్ని సీత నిజం చేసింది. సుజాతను తన సొంత చెల్లెల్లా చూసుకునేది. సుజాత కూడా వదినంటే చాలా ఇష్టం. సుజాత చదువు పూర్తయింది. రాజారావు సుజాతకు సంబంధాలు చుట్టం మొదలుపెట్టాడు. కానీ సుజాత తన అన్నయ్య మనసు అర్థం చేసుకోలేకపోయింది. తన ప్రేమ సంగతి రాజారావుకి చెప్పలేకపోయింది. ఒకరోజు రాత్రి ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికి చెప్పకుండా తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఎవరికీ చెప్పకుండా సుజాత అలా వెళ్ళిపోవటం కంటే తన ప్రేమ సంగతి చెప్పనందుకు చాలా బాధపడ్డాడు రాజారావు. ఆ షాక్ నుంచి కోలుకోవటానికి చాలా కాలం పట్టింది.
అప్పుడు సుజాత, ఇప్పుడు రామం. ఈ ప్రేమ పెళ్ళి, ఈ ప్రేమ మళ్ళీ తన కుటుంబాన్ని కాటేయబోతోందా? రాజారావుకి చాలా అసహనంగా ఉంది, బాధగానూ ఉంది. స్థిమితంగా ఆలోచించాడు. సుజాతకి రామానికి తేడా ఉంది. సుజాత తన ప్రేమ గురించి అసలు చెప్పలేదు, కానీ రామం అలా కాదు, తనకు చెప్పాడు. తన అనుమతి అంగీకారం అడుగుతున్నాడు. సీత తన పుట్టింటి బంధువుల పెళ్లికి వెళ్ళింది. తను తిరిగి వచ్చేలాగా ఈ సమస్యను పరిష్కరించాలి. సీత అమాయకురాలు. ఇలాంటి విషయాలు వింటే తను తట్టుకోలేదు. తను కూడా రామాన్ని దూరం చేసుకోలేడు. తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. రామ, ఆ అమ్మాయిని ఈరోజు మధ్యాహ్నం మన ఇంటికి రమ్మని చెప్పు. నేను చూడాలి, మాట్లాడాలి. తర్వాతే మీ పెళ్లి గురించి నా అభిప్రాయం చెప్తాను. రాజారావు ఉదయం టిఫిన్ చేస్తూ, అలాగే నాన్నగారు. విజయ్తో నాన్నగారు ఏం మాట్లాడతారు? తన ఇంటికి తగిన కోడలు అవునా కాదా అని ఎలా నిర్ణయిస్తారు? రామానికి తండ్రి మనసులో ఏముందో అర్థం కాలేదు. తను మధ్యాహ్నం వరకు ఈ సస్పెన్స్ భరించాల్సిందే, తప్పదు అనుకున్నాడు రామ. నాన్నగారు, విజయ వచ్చింది. బెడ్రూమ్లో నెట్ చూస్తున్న రాజారావుతో చెప్పాడు రామం. వస్తున్నా. నమస్తే అంకుల్, చెప్పింది విజయ. కూర్చోమ్మా. రాజారావు విజయను పరిశీలనగా చూశాడు. తెల్లగా, సన్నగా, అందంగానే ఉంది. చేతికి గాజులు, మెళ్ళో సన్నని చేయను, చెవులకు చిన్న రింగులు, తెల్లని చూడీదార్ కింద వరకు ఉంది. అమ్మాయి పద్ధతిగానే ఉంది అని మనసులో అనుకున్నాడు. చూడమ్మా, నీ సంగతి రామన్ చెప్పాడు. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు, అవునా? అడిగాడు రాజారావు డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ. అవునంకుల్, నెమ్మదిగా అంది విజయ. సరే, మీ పెళ్ళి మీ ఇష్టం, భవిష్యత్తు మీది. థ్యాంక్ యూ నాన్నగారు, సంతోషంగా అన్నాడు రామం. తండ్రి ఇంత తేలిగ్గా ఒప్పుకుంటాడు అనుకోలేదు. థ్యాంక్ యూ అంకుల్, మనస్ఫూర్తిగా అంది విజయ. కానీ ఒక్క షరతమ్మా, మీ ఇద్దరు కష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు, అంటే ఇష్టపడి. మీ పెళ్ళికి మీ ఇష్ట ఇష్టాలు ముఖ్యం, కానీ నాది కాదు. పెళ్లి తర్వాత మీకు మాకు సంబంధం లేదు, మాకు దూరంగా వెళ్ళిపోండి. మీ బాగోగులు మాకు తెలియనివ్వకండి. మీరు ఎక్కడున్నారో కూడా మాకు తెలియాల్సిన అవసరం లేదు. మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి, అంతే. నాన్నగారు, ఏదో అనబోయాడు రామం. ప్లీజ్ రామం, దీని గురించి ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. మా గురించి ఆలోచించకు, మీరు సుఖంగా ఉండండి. ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఎలా బతకాలో నా చెల్లెలు నాకు నేర్పింది. ఆ అనుభవంతో మిగిలిన ఈ కాస్త జీవితం గడపగలను. మీ అమ్మ అమాయకురాలు, నీ పెళ్లి గురించి ఏవో కలలు కంటోంది, తనకు నేను నచ్చ చెప్తాను అని రాజారావు గొంతు నిండా ఆవేదన, బాధ. అంకుల్, నేను మాట్లాడచ్చా? అడిగింది విజయ. ఈ పెళ్లికి నన్ను ఒప్పించాలని మాత్రం ప్రయత్నించకమ్మా. మీరు చెప్పిన షరతులను ఒప్పుకొని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, ఎందుకు ఇష్టం లేదంటే, చెప్పాలంటే ముందుగా నా కుటుంబం గురించి చెప్పాలి. విజయ, తెల్లబోయాడు రామం. ప్లీజ్ రామం, నన్ను అంకుల్తో మాట్లాడివ్వు. అంకుల్, మీకు నచ్చనిది నేను కాదు, మా ప్రేమ, పెళ్ళి. నన్ను చూడగానే అమ్మాయి బాగుంది అనే ప్రశంస మీ కళ్ళల్లో కనిపించింది. ఓ, ఈ అమ్మాయి తెలివిగలది, నిజమే, అమ్మాయి లక్షణంగా ఉంది అని మనసులో అనుకున్నాడు రాజారావు. నేను కోడలుగా రావటం మీకు ఇష్టమైతే మా కుటుంబం గురించి, మా తల్లిదండ్రుల గురించి అడిగేవారు. ఏమీ అడగకుండా పెళ్లి గురించి మీ అభిప్రాయం చెప్పారు. ఈ పెళ్ళి నేను ఎందుకు వద్దంటున్నానో మీకు వివరంగా చెప్పాలంకుల్. మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం, నేను చెల్లి. నేను ఇంజనీరింగ్ చదువుతుండగా నాన్నగారు, అమ్మ ఇద్దరు కేదార్నాథ్ యాత్రకు వెళ్ళారు, కానీ తిరిగి రాలేదు. అక్కడ వరదల్లో వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు. వాళ్ళ గురించి తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఫలితం లేకపోయింది. నా దుఃఖం దిగమింగుకొని చెల్లెను ఓదారుస్తూ చదువు పూర్తి చేశాను. తల్లిదండ్రులు పోగొట్టుకుని బంధువుల దయాదాక్షిణ్యాల మీద చదువుకోవాల్సి రావటం ఎంత కష్టమో మీకు తెలియదు అంకుల్. నాకు తెలుసమ్మా, నేను కూడా అలాంటి కష్టాన్ని అనుభవించాను, మనసులో అనుకున్నాడు రాజారావు. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి నేను, చెల్లి, మేమిద్దరమే ఒకళ్ళకొకళ్ళం. అంకుల్, పెళ్లితో నా జీవితంలోకి రావాల్సింది భర్త ఒక్కడే కాదు, తన కుటుంబం కూడా రావాలి. భవిష్యత్తు గురించి నాకు కొన్ని కలలు ఉన్నాయి అంకుల్. నా అత్తమామలలోనే నా తల్లిదండ్రులను చూసుకోవాలి. ఏది మంచి ఏది చెడో, సంసారాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, నా పిల్లలకు ఆరోగ్యం బాగుండకపోతే ఏం చేయాలో, ఇలా ప్రతి పనిలోనూ నాకు అత్తగారి సలహా కావాలి. అంతేకాదు, నా పిల్లలకి తాతయ్య నానమ్మల ప్రేమ కావాలి. వాళ్ళు తాతయ్య చేయి పట్టుకుని బజార్కి వెళ్ళాలి, నానమ్మ దగ్గర గారాలు పోవాలి, వాళ్ళు చెప్పే మన పురాణ కథలు వింటూ మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి, నీతి కథలు వింటూ మంచి పౌరులుగాను, దేశభక్తుల కథలు వింటూ దేశభక్తి ఉన్నవాళ్ళుగాను తయారు కావాలి. వాళ్ళ సహాయంతో మేము ఈ దేశానికి,
మంచి పౌరులను అందించాలి. మేము మిమ్మల్ని గౌరవించడం, మీ ఇష్టాన్ని మన్నించడం మా పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తారు. అందువల్ల వాళ్ళు కూడా మేము చెప్పిన మాటలు వింటారు. మమ్మల్ని ఎదిరించి మాట్లాడాలన్న ఆలోచన వాళ్ళకు కూడా రాదు. అత్తామావలకు అండగా ఉంటూ మా పిల్లల్ని నైతిక విలువలున్న వ్యక్తులుగా సమాజానికి అందించాలనేది నా కోరిక. మా పెళ్లి జరిగితే మీకు దూరంగా వెళ్ళిపోవాలని మీరు షరతు పెట్టారు. మీ షరతుకు ఒప్పుకుని మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ నా కోరిక తీరదు. అందుకే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువగా మాట్లాడుంటే క్షమించండి అంకుల్. తల వంచుకొని తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా స్థిరంగా చెప్పింది విజయ. విజయ చెప్పిందంతా ప్రశాంతంగా విన్న రాజారావు, విజయ ఇలా రామ్మా అని పిలిచాడు ప్రేమగా. విజయ జంకుగా వెళ్ళి ఆయన పక్కన సోఫాలో కూర్చుంది. చూడమ్మా విజయ, ప్రస్తుతం సమాజంలో నీలాగా ఆలోచించే ఆడపిల్లలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ప్రతి ఆడపిల్ల నీలాగా ఆలోచిస్తే మా వయసు వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోములు తొక్కువాల్సిన అవసరం ఉండదు. తల్లిదండ్రులు బతికున్నప్పుడు కొడుకుల కోసం ఓల్డ్ ఏజ్ హోముల్లోనూ, చనిపోయాక మార్చురీల్లోనూ ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. మా పిల్లలు మా మాట వినటం లేదు అని బాధపడే తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులకు తామెంత గౌరవం ఇస్తున్నారో ఆలోచించాలి. మీరు మా మాట వింటే మీ పిల్లలు మీ మాట వింటారు. ఇదే విషయాన్ని నువ్వు ఆచరించి చూపించాలనుకున్నావు. నాకు అది నాకు బాగా నచ్చింది అని చెప్పాడు రాజారావు. థ్యాంక్ యూ అంకుల్, నా మనసు అర్థం చేసుకున్నారు అంది విజయ కృతజ్ఞతగా. రామం, ఎంతో పద్ధతైన అమ్మాయిని ఎంచుకున్నావు. నేనైనా ఇంతకంటే మంచి కోడలుగా తీసుకురాలేను. నాన్నగారు, అవునరా, మీ పెళ్ళికి త్వరలోనే ముహూర్తం చూస్తాను. థ్యాంక్ యూ నాన్నగారు, రాత్రి నుంచి మా పెళ్లికి మీరు ఒప్పుకుంటారో లేదో అని బాగా టెన్షన్ పడ్డాను అన్నాడు రామం సంతోషంగా. రామం, విజయని ఇంటి కోడలుగా తీసుకొచ్చి మాకు చాలా విలువైన కానుకిచ్చావు. ఒక రకంగా నేనే చెప్పాలి థ్యాంక్స్ నీకు. మమ్మల్ని ఆశీర్వదించండి. రామం, విజయ, రాజారావు కాళ్ళకు నమస్కరించారు. శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి రస్తూ మనస్ఫూర్తిగా దీవించారు రాజారావు గారు. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే మనకు ఇంకొక ఛానల్ ఉంది కదా, తెలుగు నావెల్స్ లైబ్రరీ, దాని మీద కూడా ఒక కన్నేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.